దయచేసి అందరూ గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ జంతు హింసను కానీ జూదమును కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైన కుక్కుట శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటరో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్, మరీ ముఖ్యంగా కుక్కుట శాస్త్రం ఆధారంగా ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళు ఊడిపోతాయని మన ఛానల్లో ప్రతిరోజు కలర్ ఐడెంటిఫికేషన్ వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది. మిత్రులు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఉండే బటన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియో చేయడానికి, చాలా నాకు బూస్టప్గా ఉంటుంది. మరి ఇక మనం కుక్కుట శాస్త్రం ప్రకారం గెలవాలంటే కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి మనం మన ఛానల్లో ఏ రంకోళ్ళు గెలుస్తాయి, ఏ రంకోళ్ళు ఊడిపోతాయని చాలా క్లియర్గా చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నాం. మీరు జాములు నక్షత్రం రెండింటిని ఫాలో అయ్యి కనుక పందెం పెట్టుకుంటే 100% విజయం అయితే సాధిస్తారు ఫ్రెండ్స్. మన ఛానల్లో జాములు నక్షత్రం రెండు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే ఉత్తర భాద్రపద నక్షత్రం ఫ్రెండ్స్. ఈ నక్షత్రం ఈరోజు మొత్తం రోజు మొత్తం కూడా కొనసాగడం జరుగుతుంది. మరి ఈ ఉత్తర భాద్రపద నక్షత్రం ప్రకారం గెలుపొందే రంకోళ్ళు, ఓడిపోయే రంకోళ్ళు ఒకసారి చూసినట్లయితే నెమలి మీద కోడి కాకి అనే రంగులు ఓడిపోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ ఉత్తర భాద్రపద నక్షత్రం ప్రకారం నెమలి మీద కోడి కాకి అనే రంగులు ఓడిపోతాయి. అదేవిధంగా పింగళి మీద నెమలి, కాకి ఈ రెండు రంగులు కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంది. ఇక డేగ రంగు మీద కాకి, నెమలి అనే రంగులు ఓడిపోవడానికి అధిక అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది నక్షత్రం ప్రకారం కావాలనుకునే వారికి ఈ విధంగా ఈ ఉత్తర భాద్రపద నక్షత్రం ప్రకారం పెట్టుకోండి. ఇది ఈరోజు మొత్తం కూడా కొనసాగడం జరుగుతుంది. కాబట్టి మీలో ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం కావాలనుకుంటే ఈ విధంగా పెట్టుకోండి. మరి ఇక జాముల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మొదటి జాము వచ్చేసి ఉదయం 6:02 నుంచి 8:24 వరకు మరి ఇక ఈ నక్షత్రం అయితే కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొదటి జాము అయితే ఈరోజు ఈ విధంగా కొనసాగడం జరుగుతుంది. మరి ఈ మొదటి జాము ప్రకారం గెలుపొందే రంకోళ్ళు, ఓడిపోయే రంకోళ్ళు చూస్తే కోడి కాకి డేగని మనం ఈరోజు ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించవచ్చు. ఇక చూపులు గెలిచే రంగులు వచ్చేసి ఎర్రమైల, పచ్చకాకి, నల్లకట్టు రసంగి, కాకిడేగ, కోడి కాకి, శుద్ధ కాకి, కోడి కాకి మైల, కోడిడేగ, కోడి రసంగి, చింతపండు డేగ. ఈ రంగులన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో ఉన్న రంగులన్నీ కూడా గెలుపొందే రంగులు ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే రైట్ సైడ్లో ఉంటాయి ఎర్రబొట్ల సీతువ, నెమలి పింగళ, శుద్ధ నెమలి, శుద్ధ పింగళ, డేగ పూల, ఎర్ర నెమలి, ఎర్ర అబ్బురాసు, ఎర్ర కెక్కెర అనేటువంటి రంగులు ఓడిపోవడానికి అధిక ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు గెలిచే రంగులు ఏవి, ఓడిపోయే రంగులు ఏవి అని ఒకటి రెండు సార్లు అయితే చూసుకోండి. ఖచ్చితంగా రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇక రెండవ జాము విషయానికి వస్తే 8:26 నుంచి 10:50 వరకు రెండవ జాము సమయం అయితే కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. రెండవ జాము ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకోవడానికి, చూపులకు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి రంగు వచ్చేసి ఎర్రనెమలి ఫ్రెండ్స్. ఈ ఎర్రనెమలి రంగుని మనం ఈ సమయంలో ఖచ్చితంగా ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించవచ్చు. మరి ఇక చూపులు గెలిచే రంగులు వచ్చేసి శుద్ధ డేగ, నల్లకట్టు నెమలి అబ్బురాసు, అదేవిధంగా ఎర్ర అబ్బురాసు, కాకి నెమలి, నల్లకట్టు అబ్బురాసు, కాకి డేగ అనేవి ఈ రెండో జాము మొత్తం కూడా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులుగా మనం చెప్పుకోవచ్చు. ఈ గెలిచే రంగుల్ని ఓటమి రంగులు, ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు, రెండో జాములో ఏ కోళ్ళు ఓడిపోతాయని చూసుకున్నట్టుమే పెట్టుకోవాలి. మరి ఆ ఓడిపోయే రంగులు చూసినట్లయితే బూడిద రంగు మైల, కోడి మైల, కోడి పింగళ, కాకి పింగళ, అదేవిధంగా కోడి కాకి అనేవి రెండో జాము సమయంలో మొత్తం ఓడిపోవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులుగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి ఇక మూడవ జాము సమయం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, 10:50 నుంచి 1:14 వరకు కూడా మరి మూడవ జాము సమయం అయితే కొనసాగడం జరుగుతుంది. మూడవ జాము ప్రకారం మన నల్లబొట్ల సీతువ అని ఈ సమయంలో ముసుగ్గా పెట్టుకోవచ్చు. అదేవిధంగా చూపులకు కూడా పెట్టుకొని విజయావకాశాలు అనేవి సాధించవచ్చు. ఇక ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు కాకి నెమలి, నల్ల కెక్కెర, కాకి పూల, నెమలి కెక్కెర, కాకి పింగళ, కాకి నెమలి పింగళ, శుద్ధ కాకి, నల్లకట్టు అబ్బురసు, సీతువ, అదేవిధంగా శుద్ధ పింగళ, ఈ రంగులన్నీ కూడా గెలిచే అవకాశం ఉన్నటువంటి రంగులు. ఇవి విజయం అని సాధించడానికి ఈ మూడో జాము ప్రకారం అధిక ఛాన్సులు ఉన్నాయి. మరి ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే ఎర్ర అబ్బురసు, కోడి నెమలి, కోడి మైల, ఎర్ర నెమలి, శుద్ధ నెమలి, కోడి డేగ, శుద్ధ డేగ, కోడి ఎర్ర నెమలి,
కోడి ఎబ్బురాసు, అదేవిధంగా ఎర్ర మైల అనేటువంటి రంగులు మూడో జామ్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఓటమి చంద్రానికి ఛాన్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోండి. ఇక నాలుగవ జాము ప్రకారం గెలుపొందే రంగులు ఓడిపోయే రంగులు చూసినట్లయితే ఈ జాము 1:14 నుంచి 3:40 వరకు కొనసాగడం జరుగుతుంది. మరి ఈ జామ్ ప్రకారం కోడి నెమలి పింగళ అని ముసుగ్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కోడి నెమలి పింగళ ఈ కోడి నెమలి పింగళ ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయం అనేది ఉన్నటువంటి రంగు కాబట్టి దీన్ని పెట్టుకోవచ్చు. ఇక చూపులు గెలిచే రంగులు కోడి రంగులు గెలవడానికి అవకాశం ఉంది. నెమలి పింగళ, శుద్ధ నెమలి, కోడి కెక్కెర, నెమలి కెక్కెర, తెల్ల పూల, కోడి మైల, కోడి నెమలి ఇవన్నీ గెలవడానికి అధిక అవకాశం ఉంది. మీరు ఖచ్చితంగా గెలిచే రంగులు ఓడిపోయే రంగుల మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలి, అప్పుడే మీకు రిజల్ట్ మంచిగా వస్తుంది. ఇక ఓడిపోయే రంగులు వచ్చేసి నల్లబొట్ల సీతువ, కాకి పూల, శుద్ధ డేగ, కాకి డేగ, శుద్ధ కాకి, పింగళ, పండు డేగ, పచ్చ కాకి, డేగ పూల అనేటువంటి రంగులు నాలుగవ జాము మొత్తం మీద ఓడిపోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ప్రతి జాము కూడా 2:24 వరకు ఒక జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది. ఆ జాము ప్రకారం మనం కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకుని పెట్టుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మరి చివరిగా ఐదవ జాము ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ జామ్ 3:40 నుంచి 6:02 వరకు ఐదవ జామ్ అయితే కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఐదవ జామ్ ప్రకారం డేగ పూల అని మనం ఖచ్చితంగా ముసుగ్గా పెట్టుకోవచ్చు, చూపులకు కూడా పెట్టుకొని విజయం సాధించవచ్చు. మరి ఓన్లీ చూపులు గెలిచే రంగులు పశ్చిమగల సీతువ, ఎర్రబొట్ల సీతువ, కోడి డేగ, కోడి కెక్కెర, పండు డేగ, శుద్ధ డేగ, కోడి పింగళ, కోడి రసంగి, అదేవిధంగా రసంగి, కోడి ఎర్ర కెక్కెర, అదేవిధంగా ఎర్ర కెక్కెర అనేటువంటి రంగులు గెలిచే రంగులు. ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే కాకి నెమలి, నల్లకట్టు అబ్బురాసు, శుద్ధ నెమలి, శుద్ధ కాకి, నల్ల మైల, తుమ్మిద వెన్న కాకి, అదేవిధంగా కోడి కాకి, కోడి అబ్బురాసు, కోడి నెమలి అనేటివి ఓడిపోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మీరు కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి. మన కోడి ఏ రంగు కిందకు వస్తుంది, ఆపోజిట్ కోడి ఏ రంగు కిందకు వస్తుందని తెలుసుకోవాలి. ఖచ్చితంగా దానితో పాటు మనం ఏ జామ్లో కొనసాగుతుంది, ఇప్పుడు ఏ జామ్ నడుస్తుంది, ఈ జామ్ ప్రకారం ఏ కోళ్ళు గెలుస్తున్నాయి, ఏ కోళ్ళు ఓడిపోతున్నాయి, అదేవిధంగా ఈరోజు ఏ నక్షత్రం నడుస్తుంది, ఈ నక్షత్రం ప్రకారం ఏ కోళ్ళు గెలుస్తున్నాయి, ఏ కోళ్ళు ఓడిపోతున్నాయి, ఇవన్నీ మీరు చూసుకొని దానికి తగ్గట్టుగా మంచిగా కోడిని ఎంచుకొని కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకొని కనుక మీరు పందెం పెట్టుకున్నట్లయితే 200% కూడా విజయం అనేది సాధిస్తారు. లేకుంటే విజయం అనేది మనం సాధించలేము. కుక్కుట శాస్త్రం ఆధారంగా పందెం గెలవాలి అంటే కలర్ ఐడెంటిఫికేషన్ చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ఇది నేను మొదటి నుంచి చెప్తున్నాను. కలర్తో పాటు కోడిని ఎంచుకోవడం కూడా చాలా చాలా ప్రధానమైన అంశం కాబట్టి మీరు కోడిని ఎంచుకునే విషయంలో కలర్ ఐడెంటిఫికేషన్ విషయంలో మిస్టేక్ చేయకండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మీకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. మన మిత్రులకు షేర్ కూడా చేయండి, ఇంకా సపోర్టింగ్గా అనిపిస్తుంది నాకు.